ఆన్ చేసినా. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు మండల పరిధిలో ఉన్నటువంటి గోరంట్ల గ్రామంలో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము. ఈ గోరంట్ల గ్రామంలో ఉన్నటువంటి ఎవరెస్ట్ స్కూల్ సంబంధించి ఇక్కడ మన హెచ్ఎం గారితో మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ ఎవరెస్ట్ ఈ స్కూల్ను ప్రారంభించి గత 2 సంవత్సరాలు నడుస్తుంది, 2వ సంవత్సరంలో రన్నింగ్ అవుతుంది. కానీ అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. ఏంటి, ఏం పరిస్థితి, పలు విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు మహబూబ్ బాషా సార్. ఇక్కడ మీరు హెచ్ఎంగా ఉన్నారా? అవును సార్, హెచ్ఎంగా మేము వర్క్ చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ ఎంత స్ట్రెంత్ అయితే ఉంటున్నారు సార్? 180 మెంబర్స్ ఉన్నారు సార్. 180 ఉన్నారా? ఈ మన టీచర్లు ఎంతమంది ఉన్నారు? టీచర్ 6 మెంబర్స్ ఉన్నారు సార్. 6 మెంబర్స్ ఉన్నారు, అంటే క్లాస్కి ఒకరు మాదిరి. క్లాస్కి ఒక మాదిరి. ఇక్కడ వాతావరణం అంతా పరిస్థితి, వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ వాటర్ ఫెసిలిటీ వచ్చేసి బ్రహ్మాండంగా సార్, ఏ ఇబ్బందులు అనేది లేవు. 2 మోటార్ల నుంచి కనెక్షన్స్ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. పిల్లలకి వచ్చేసి టాయిలెట్స్ అలాంటివి కూడా బాగా ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇక్కడ 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 వాతావరణం చూస్తే పిల్లలకు కూడా చాలా అనుకూలంగానే ఉంది. ఎందుకంటే ఈ స్కూల్ యొక్క పరిస్థితులు చూస్తుంటే పిల్లలకు చదువుకోవడానికి అనువైనదిగానే కనబడుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అంటే పోయిన సంవత్సరమే కరోనా పరిస్థితులని కొన్ని ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా సార్ మీరు? అవును సార్, కొత్తగా స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత స్కూలు డెవలప్ అవుతున్న సమయంలో కరోనా వచ్చి చాలా ఎఫెక్ట్ పడింది స్కూల్ మీద. అప్పుడు ఓపెన్లో ఉందా లేదా? ఇంకా లాక్డౌన్ అప్పటి నుంచి ఇంకా క్లోజ్ చేసేసినాం. ఈ సంవత్సరం మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఇంకా అడ్మిషన్స్ సరిగా రావు. ఎన్ని రోజులు అయింది సార్ ఓపెన్ అయింది? ఫిబ్రవరి 1 నుంచి సార్. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎప్పుడు ఓపెన్ చేయమన్నారో ఫిబ్రవరి 1 నుంచి ఓపెన్ చేశాం. ఈ లాక్డౌన్ వలన మీకు కలిగిన ఇబ్బందులు ఏంటి? లాక్డౌన్ వల్ల మేము ఎవరికి ఎఫెక్ట్ బాగుపడింది అంటే ప్రైవేట్ స్కూల్స్కి, ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళకి ఎఫెక్ట్ అనేది బాగా ఉంది సార్. మిగతా వాళ్ళకి అన్ని వర్క్ జరిగినా కానీ ప్రైవేట్ స్కూల్స్ బంద్ కావడం వల్ల కొంచెం ఇబ్బంది అనేది జరిగింది సార్. ప్రస్తుతం అయితే స్కూల్ ఓపెన్ అయినాయి, ఓకే, సంతోషమే. మళ్ళీ లాక్డౌన్ పడే అవకాశాలు ఉన్నాయని సూచనలు వస్తున్నాయి, మీరేమంటారు దీనిపై మీ స్పందన ఏంటి? లాక్డౌన్ అనేది గవర్నమెంట్ చూసి, అంటే ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్ అనేది దెబ్బతీసే విధంగా ఉంటుంది లాక్డౌన్ పెడితే. అలా కాకుండా దాని తగ్గట్టు కరోనా జాగ్రత్తలు తీసుకొని నడపడం మంచిదని నేను భావిస్తున్నాను. ఓకే అండి. లాక్డౌన్ వలన ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యానికి ఎంతో కొంత, అంటే కొంతనే కాదు కానీ చాలా విధాలుగా నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. ఈ నష్టాన్ని గవర్నమెంట్ ఆలోచన చేసి మళ్ళీ లాక్డౌన్ పడుతుంది కాబట్టి మాకు ఇబ్బంది కలుగుతుందనే భావాన్ని కూడా హెచ్ఎం గారు తెలపడం జరిగింది. కావున ఈ యొక్క లాక్డౌన్ ఉన్న పరిస్థితిని మళ్ళీ పడుతుందా లేదా పడితే ఏ విధంగా ఘటన అవ్వాలా అనే పరిస్థితిలో మీమాంసంలో ఉన్నారు. ఏది ఏమైతే నేముంది, పిల్లల భవిష్యత్తు కోసం మేము సహకరిస్తామని తెలుపుతున్నారు. మీరేమైనా చెప్తారు సార్? ఇంకా మన అదే సార్, ఇప్పుడు లాక్డౌన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రైవేట్ స్కూల్స్ అది పక్కన పెడితే విషయం, పిల్లల భవిష్యత్తు అనేది ఎలా అవుతుందో అర్థం కావడం లేదు. ఇప్పటికే పోయినసారి లాక్డౌన్ పెట్టడం వల్ల చాలామంది పిల్లలు నేర్చుకున్న విషయాలు కూడా మళ్ళీ మర్చిపోయినారు, మళ్ళీ వాళ్ళకి రిపీటెడ్గా మళ్ళీ నేర్పిస్తున్నాం, అలా విద్యార్థులు అనేది వెనకబడిపోతున్నారు. కాబట్టి లాక్డౌన్ పెట్టకుండా దాని తగిన జాగ్రత్తలు తీసుకొని స్కూల్ రన్ చేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుందనేసి భావిస్తున్నాం సార్. మొత్తానికి COVID-19 నియమాలు పాటించాలా అంటారు? COVID-19 నియమాలు పాటించాలి. మేమైతే తప్పనిసరిగా శానిటైజర్ మాస్కులు తెప్పిస్తున్నాం, పిల్లలకి వాడిస్తున్నాం, జాగ్రత్తలు అయితే పాటిస్తున్నాం సార్. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.